జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభై ఏడవ శ్లోకములో నుండి ఓం అరౌద్రాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణారవిందములకు అరవిందములకు నమస్కారము చేస్తు శ్రీపరాశర భార్య శ్రీరంగేషరోహిత శ్రీవత్సాం కుతీమాన్ శ్రేయసే మే అస్ భూయసే ఓం అరౌద్రాయ నమ ఓ శ్రీమన్నారాయణ భక్తులకు భయాన్ని కలిగించేటటువంటి తీక్ష్ణమైన స్వభావము లేనటువంటి వాడివి నువ్వు ఒయి భగవంతుడా నీకు అంతులేనటువంటి ఐశ్వర్యము ఉన్నా ఆప్యాయమును కలిగించేటటువంటి చల్లని గుణములు ఉన్నటువంటి వాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణారవిందములనే వేడుకుంటున్నా ఓం అరౌద్రాయ ఓం అరౌద్రాయ మనకు నిరంతరము ఆప్యాయతను వర్షించటము కోసమని చల్లని గుణములతో సంపూర్ణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను ప్రతినిత్యము సేవిస్తూ ఆ పరమాత్మకు మనసారా సాష్టాంగ నమస్కారము చేస్తూ ఒక్కసారి హృదయ మందిరములో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఈ రకంగా కీర్తిద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడు విభీషణుడిని ఆలింగనం చేసుకొని చాలా సంతోషంగా లక్ష్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ సముద్రాత్ జలం ఆనయ సముద్రము నుండి జలము తీసుకొనిరా తీసుకొని వచ్చి ఈ మహాప్రాజ్ఞుడైనటువంటి విభీషణుడిని అభిషించ విభీషణం రాజానం రక్షసాం క్షిప్రం సముద్రజలము తీసుకొని వచ్చి ఈ విభీషణుడిని వెంటనే రాక్షసులందరికీ రాజుగా అభిషేకం చేయి అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఇదేమీ విభీషణుడు కోరుకోలేదు అయినా సరే లక్ష్మణ విభీషణుడి మీద నాకు కలిగిన ప్రసన్నతకు ఇది ఫలితము సుమా వెంటనే ఫలితాన్నిస్తున్నాను విభీషణుడికి అని శ్రీరామచంద్రుడు అనగానే లక్ష్మణుడు వెంటనే రామాజ్ఞ ప్రకారం వానరులందరి మధ్యలో అభ్యషించతు విభీషణం విభీషణుడిని రాక్షస రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ రకంగా శ్రీరామచంద్రుడు విభీషణుడిని అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు విభీషణుడిని వెంటనే అనుగ్రహించినటువంటి విధానాన్ని చూసి రాముడిలో ఉండేటటువంటి దయాగుణాన్ని చూసి రామా జయము 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 అంటూ వానర శ్రేష్ఠులందరూ గట్టిగా నినదిస్తూ శ్రీరామచంద్రుణ్ణి ప్రశంసించారు ఇక ఆ తర్వాత హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడు ఈ ముగ్గురూ ఒకచోట సమావేశమై ఈ సకల వానర సైన్యముతో ఈ సముద్రాన్ని దాటటం ఎట్లా ఏదైనా ఒక ఉపాయం ఉందా అని ఆ ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని స్పష్టముగా భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే 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 రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ తొంభై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అరౌద్రహ కుండలి చక్రీ विक्रम्या वृद्धिता सासनाहा शब्दातिगहा शब्दसाहा सिशिराहा सर्वरी कराहा राउद्रकुंडली चक्री विक्रम्य वृद्धिता सासनाहा शिशिरः शर्वरीकरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ अरौद्राय नमः ॐ अरौद्राय नमः ओम् अरौद्राय नमः